1, 2, 3, quiet, silence! Hi guys, I don't know how to start, but మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను నిన్ననే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. అంటే ఎందుకు చేసిన అంటే మెయిన్ మోటో ఏంది అవన్నీ ఏం లేవు, జస్ట్ ఓపెన్ చేయాలనిపించింది చేసేసిన. అంటే ఎప్పటి నుంచో ఉండే నాకు ఓపెన్ చేయాలి ఒక యూట్యూబ్ ఛానల్, వీడియోస్ చేయాలి, అట్లా అట్లా చిన్న చిన్నవి కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి ఎప్పటి నుంచో ఉండే. సో ఓపెన్ చేద్దామని అనుకున్నా, ఓపెన్ చేసేసిన. నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? అంటే మా ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ వల్ల చాలా మంది అంటే చాలా ఎంకరేజ్ చేశారు. సో అట్లాని ఓపెన్ చేసేసిన యూట్యూబ్ ఛానల్. కానీ ఇక అది ఎంతవరకు పోతుందో ఏంది అని తెలియదు. మెయిన్ ప్రజెంట్ అయితే ఇట్లా చిన్న చిన్న వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నా, లైక్ చిన్న చిన్న ట్రిప్స్ ఏదన్నా ఇక్కడిక్కడ నేను ఎప్పుడన్నా ప్లేసెస్ విజిట్ చేయడం కానీ అట్లాంటివి ఏమన్నా, లైక్ ఫుడ్ ఐటమ్స్ ఐ మీన్ రెస్టారెంట్స్ అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, మెయిన్గా ఇట్లా తెలుగు వాళ్ళకి ఇంకా మన ఇండియన్స్ వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది కెనడా వస్తే అసలు అంటే ఎట్లాంటి ప్లేసెస్ విజిట్ చేస్తే బాగుంటుంది, అసలు వచ్చిన తర్వాత ఎట్లా ఎక్కడికి వెళ్ళాలి అలాంటివన్నీ చిన్న చిన్నవి చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ చెప్పలేము అంటే ప్రజెంట్ అయితే అవి చిన్న చిన్న వీడియోస్ అనుకుంటున్నా, ఒకవేళ ఫ్యూచర్లో ఒకవేళ క్లిక్ అయ్యి వ్లాగ్స్ క్లిక్ అయ్యి కొంచెం ఇంకా ఎక్కువ మోటివేషన్ వచ్చి ఎంకరేజ్మెంట్ వస్తే స్టడీ సైడ్ కూడా చూద్దాము, లైక్ అంటే కెనడాకి అప్లై చేయడం ఎట్లా, ఇక్కడికి రావడం ఎట్లా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? కానీ ఎడ్యుకేషన్ పర్పస్ అంటే మరీ అంత కాదు, ఏదో చిన్న చిన్నవి పెడతా కుదిరితే పెడతా. అండ్ ఇట్లా మా ఫ్రెండ్స్ అంటే మా గ్యాంగ్ అందరు మీ మెటీరియల్, సో మేమందరం కలిసి కూడా చెప్పలేము. వాళ్ళతో కలిసి అందరం కలిసి రోస్టింగ్ వీడియోస్ కానీ ఇట్లా చిన్న చిన్న బ్లాగ్స్ కానీ అలాంటివి చేద్దామని అట్లా అనుకుంటున్నా. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా, కానీ ఏమవుతుందో చెప్పలేము. ప్రజెంట్ అయితే లైక్ వీకెండ్లో మేము ట్రిప్స్కి వెళ్ళడం అట్లాంటివి చిన్న చిన్నవి చేస్తూ ఉంటాము, సో అవి రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ట్రిప్స్ మాత్రమే కాకుండా ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా అంటే కెనడాలో బ్యాచిలర్స్ ఎట్లుంటారు, బ్యాచిలర్స్ కానీ రూమ్ ఇట్లా అందరు రూమ్మేట్స్తో చిన్న చిన్న బేసిక్ థింగ్స్ ఐడియా, లైక్ కెనడా వచ్చే స్టూడెంట్స్కి కానీ ఇప్పుడు న్యూ కామర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఐడియా లేని వాళ్ళకి లైక్ బేసిక్ థింగ్స్ చెప్దామని అనుకుంటా. అంటే లైక్ నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి అవి కూడా చేద్దామని అనుకుంటున్నా. లైక్ నేనే నాకు ఏదేది తెలియలేదు, లైక్ నాకు ఏ ఐడియా లేకుండా కొన్ని కొన్ని థింగ్స్ చూసి వేరే వాళ్ళ తెలుసుకొని చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను నా ద్వారా చెప్దామని అనుకుంటున్నా. జస్ట్ ఏ లిటిల్ బిట్ కొంచెం కరేజ్ ఇస్తే చాలు, చిన్న చిన్న ట్రై చేస్తా లైక్. సో ఇంకా అంతే, జస్ట్ మరీ ఫస్ట్ వీడియోలోనే ఇంత సోది ఎందుకులే అని చెప్పి ఎక్కువ మాట్లాడతలేను. ఈ అవుట్ఫిట్ చూసి ఏమనుకోకండి. అండ్ ఇప్పుడే జిమ్కి వెళ్ళేసి వచ్చేస్తున్నా ఫిట్ ఫర్ లెస్ అని, మధ్యాహ్నం వెళ్తున్నా, ఈవినింగ్ షిఫ్ట్ ఉంది, అంటే షిఫ్ట్ అంటే వర్క్ పార్ట్ టైం ఉంది, సో మార్నింగే ఐ మీన్ ఆఫ్టర్నూన్ మెల్లలేసి జిమ్కి వచ్చిన, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వర్క్ వెళ్ళి వీకెండ్లో అట్లా బయటకు వెళ్ళడం అట్లా చిన్న చిన్న వీడియోస్ తీయడం అట్లాంటి చిన్న ప్లాన్ చేసిన. మరి ఎంతవరకు సక్సెస్ అయితే సక్సెస్ అయితే తెలియదు. అంతే ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్కి అంటే నిన్ననే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన అని చెప్పి కొన్ని వీడియోస్ చూసిన. అందరూ అంటే ఎట్లా వీడియో స్టార్ట్ చేయాలి, ఫస్ట్ వీడియో ఎట్లుండాలి అంతా, వాళ్ళేమో ప్రో ప్రో ఉన్నారు, మనకేమో మనమేమో నోబ్. సో అంతా మాట్లాడలేమన్నా తప్పులు అవి ఏమైనా ఉంటే ఇక అంతే, వేరే ఆప్షన్ లేదు ఇక. సో నీడ్ ఏ లిటిల్ బిట్ ఎంకరేజ్మెంట్. అండ్ ఇంకా కొన్ని చెప్తారు కదా, ఇంకా యూట్యూబ్లో లాస్ట్కి ఇట్లా చెప్తారు కదా ఏంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అవి, ఇక చేసేయండి చేసేయండి ఫ్రెండ్స్ చేసేయండి, ఇచ్చేయండి సార్ పాపం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కుదిరితే కామెంట్. Channel name is Nick in Hell. Subscribe చేయడం మర్చిపోకండి.